పుస్తక సమర్పకులైనటువంటి శ్రీ వనమాల సహోదరి భాగ్యలక్ష్మి గారికి
मुंदुगा ओक पुस्तकान्नि अंदजेयवलसिंदिगा अय्यगार चेतुल मीदुगा वनमाल सहदेव भाग्यलक्ष्मी गारु मुंदुगा वच्चि पुस्तकान्नि मुंदु स्वीकरिंचि अलागे उल्लार अशोक नवय गारु అలాగే తాపం రెండోది గారు కూడా ముందుగా వస్తున్నారు. అలాగే ఆలయ సహాయ అర్చకులు అంజన గారు కూడా ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. గంగరాజేశ్వర గారు దయచేసి కూర్చోవాల్సిందే కూర్చో అందరినీ, ఎందుకంటే ఈ గ్రంథం విశిష్టత గురించి అయ్యా రెండు మాటలు మాట్లాడతారు. జితేందర్ గారు కూడా అయ్యార్ చేతుల మీదుగా గ్రంథాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీనివాస్ మాధవ్ గారు గ్రంథాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఆలయానికి ఎన్నో సేవ చేస్తున్నారు వాళ్ళు, అమ్మవారికి ఆభరణాలు, రామలవారికి ఆభరణాలు తెలుపుతూ అయ్యార్ చేతుల మీద గ్రంథాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అలాగే చిలకరాజన్న గారు చిలకరాజన్న సుజాత గారు అలాగే గుండెర స్వరాజలక్ష్మి రాధాకృష్ణ గారు గుండెర స్వరాజలక్ష్మి రాధాకృష్ణ గారు వాసం అంజనేయ గారు కళావతి గారు వాసం అంజనేయ కళావతి గారు వారు కూడా పుస్తకాన్ని స్వీకరించవలసిందిగా ముందు స్వరాజన్ మీరు పుస్తక ఏదో ఒక రోజు సుమారం రాత్రి పొద్దున అరకులో జరుగుతున్న సత్సంగాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడానికి సహకరించినటువంటి సత్సంగ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి 2007లో ప్రారంభించి ప్రథమ వార్షికోత్సవమే శ్రీ భక్త మార్కండేయ స్తోత్ర మాలికతో ప్రథమ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన ఈ
सत्संग कार्यक्रम प्रति वार्षिकोत्सव को अद्भुत कार्यक्रम एंकंटे मैं देवालय में पद्मशाल कुलकोत्सव संबंध वंशोक्त पद्मशाल वंशवृक्ष अलागे मार्केण प्रति इंट भक्त मार्केण फोटो अलागे प्रति संवर यह अद्भुत कार्यक्रम चेयर तपन तो देवालय में ये कार्यक्रम निर्विघ्न मुझे कल आलय कमटी सभ्यु इप्ड वो सहक मरी आर्थिक सत्संग सभ्यु मैं मैं देवालय में चिकित्सा बात में चाल मैं विश्रामाश्रम चुनाव भगवन्नाम स्मरण अद्भुत मैंने ग्रंथा इवाली आकांक्ष तो गत 5 संवत्सराल मैं मार्केण देवालय मार्केण पुराण तो प्रारंभ अद्भुत मैंने काव्यों संवर शिवपुराण मरुक संवर देवी भागवत मरुक संवर रायण तो चुस्कोनी संवर मन राजा रामचंद्र श्री पवनसुतुड़ सुंदरकांड पारण ग्रंथा आविष्क मैं निर्णय मैं इट कार्यक्रम मन जगह पटना ज्योतिष श्रीमान नंबी वेणुगोपालचार्य कौशिक गारे अलागे ब्रह्मश्री ऋषि शर्म मन प्रधान अर्चक वेड़प्रीन शर्मगार कार्यक्रम सन्दमें काबटे मरी कार्यक्रम मुख्य मैं वेणुगोपालचार्य कौशिक गार वो कुछ क्षण कार्यक्रम प्रारंभ मल्ल इंका मुझे वार्षिक कार्यक्रम को अद्भुत ग्रंथ मन देवालय में देवतामूर्त समक्ष में एवं उ प्रणकोनी मुझे इंका कार्यक्रम निर्विघ्नदा अंदर आलोचन तस्कोनी कार्यक्रम मुंकू मरी सुंदरकांड पारायण ग्रंथा सहक सत्संग सभ्यु मरी ममश्री वानव सहदेव भाग्यलक्ष्मी गार अला आसम अंजने कलावती गार अला चिल्क राजन्न सुनाथ गार अलागे उल्लेटी स्वराज्य लक्ष्मी राधाकृष्ण गार अलगे मन भोग गंगाधर गार प्रति संवत्सरं एवरो ओकरु सत्संग कार्यक्रम मार्चुकोत्सव अंतुंदनगाने वारंतने वारे वच्चि सीनय्य मरी कार्यक्रम चेस्तुन्नारु मरी एंत आर्थिकंगा संघटिंचिनटुवंटि आलोचन तीसुकुरावडं एंत संतोषकरमैन विषयं मरी इलांटि कार्यक्रमंलो पाल्गोनि प्रयत्नं मीरंदरू मल्ली मल्ली मार्चुकोत्सवालकु कूडा सहकरिंचि मुंदु कार्यक्रमालकु कूडा सहकरिंचुकोवच्चु कार्यक्रमान्नि प्रारंभिंचवलसिंदा इदि अनवच्चु ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం అయిపోయింది. ఎవరి ఇంట్లో వాళ్ళు తమకు తోచిన విధంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రేరణ కలిగించుకొని భగవత్ సంబంధమైనటువంటి పురాణ ఇతిహాసాలను కథలను లేదా నామ ఉచ్చారణను నామ యజ్ఞాన్ని ప్రతి ఒక్కరు కూడా చేపట్టడం నిజంగా ఎంతో ఆనందదాయకమైతే ఆ భక్తి భావాన్ని రగిలించడంలో పట్టణంలోని అనేక సత్సంగాలు వారిలో ప్రవేశపెట్టినటువంటి సత్సంగ కార్యక్రమాలే అని చెప్పక తప్పదు. మరి ఇటువంటి చాలా పట్టణాల్లో చూస్తూ ఉంటాం, ఎవరికి వారే ఏమైనా తీరే ఉంటాయి, కుటుంబాలు కూడా సరైన పద్ధతిలో ఉండవు. కానీ జగిత్యాల పట్టణంలో వసుదైక కుటుంబంలాగా సత్సంగాలన్నీ కూడా ఏ సత్సంగం కార్యక్రమం అయినా అన్ని సత్సంగాల కార్యకర్తలు కార్యమోహులు చేసి ఆ సత్సంగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పు సుందరి తత్వం. సుందరకాండ చెప్పింది ఆంజనేయ స్వామి కేవలం ఒకే ఒక నమస్కార వైశిష్ట్యం అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కావ్యం ఏంటంటే ఒకే ఒక నమస్కారం. ముందుగా లంకలో ప్రవేశించిన తర్వాత ఆంజనేయ స్వామి వారు సీతమ్మకు తల్లికి దండం పెట్టకుండా అందరికీ దండం పెడతారు. అన్నీ తిరిగి 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 ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి రూపంలో ఎవరో వ్యక్తి రాయి వచ్చినాడు. ఆ ఆంజనేయ స్వామి మొదలు పెట్టడం పెట్టడమే అది శత్రు క్షేత్రం గనక ఎడమ పాదం ముందుగా పెడతాడు. అంటే మనకు అక్కడి నుంచే మనకు జ్ఞానోదయం కలగాలి. మనం ఎవరింటికి అయితే వెళ్తామో వాళ్ళ ఇంట్లో ఎడమ పాదం మనం పెట్టినామంటే వాళ్లకు మనము మనకు వాళ్ళు శత్రువులుగా మనం భావించాలి. అట్లా శత్రు పతనముగా ఎడమకాలు పెట్టకుండా కుడికాలు పెడితే అక్కడ శుభం జరుగుతుంది అని, తాను ఎడమకాలు పెట్టి మొత్తం ఒక చిన్న పిల్లిలాగా లంకా నగరం అంతా తిరిగినాడు ఆంజనేయ స్వామి. ఎక్కడ సీతమ్మ తల్లి కనిపించలేదు. కనిపించకపోతే చివరికి ఆయనది ఆయనే ప్రాయోపవేశం చేసుకొని, నేను లేకపోతే సీతమ్మను చూడకపోతే
అక్కడ లక్ష్మణుడు గాని భరతుడు గాని సుగ్రీవుడు గాని అంగదుడు గాని ఎవరు ఉండరు దాని వల్ల మొత్తం రాముని యొక్క భరత వంశమే భ్రష్టుపడుతుందనేటువంటి ఒక భావన మనసులో పెట్టుకొని చివరిగా ఒక ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆ లంకా నగరంలో సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్రుల వారికి దండం పెడతాడు సీతమ్మ తల్లితో కూడిన రామునికి దండం పెట్టేసరికి స్ఫురణ కలుగుతుంది అక్కడ అశోకవనంలో శింషుపా వృక్షం పైన కూర్చొని సీతమ్మ తల్లిని చూస్తాడు సీతమ్మ తల్లిని చూసిన తర్వాత ఇదంతా చరిత్రలో ఉంది సీతమ్మ తల్లిని చూసిన తర్వాత ఆమె అదే సమయానికి రాముడు వచ్చేట్టుగా లేడని చెప్పేసి తన జడను ఉరి వేసుకోబోతుంది అదే సమయానికి శుభశకునాలు కల్పించేసరికి శ్రీమద్ రామాయణ చరితం మొత్తం మూడు సార్లు సుందరకాండలో రాముడు కనిపించడు కానీ రాముడి యొక్క నామము సుందరకాండలో మూడు సార్లు రామచరిత చెప్తారు ఆ రామ ఎట్లా ఉండాలి అని చెప్పి ధర్మమైనటువంటి ఒక మార్గాన్ని చూపించినటువంటి ఒక సంపూర్ణమైన అవతారం శ్రీమద్ రామాయణం రామావతారం ఆ రామావతారానికి గుండే సుందరకాండ దానిలో అద్భుతం ఏమిటంటే సుందరే సుందరో రామ సుందరే సుందరి సీత సుందరి సుందరే వనం సుందరి సుందరో కపి సుందరి సుందరే కావ్యం సుందరి కిమ్ల సుందరం అందులో సుందరమైన సుందరం కానటువంటిది ఏది లేదు ఆ సుందరకాండలో ఉండేటువంటి ఒక రామచరిత్ర ప్రతి కాండలో అంటే శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రచించినటువంటి కావ్యంలో బాలకాండలో రాముడు కనిపిస్తాడు అయోధ్య కాండలో రాముడు కనిపిస్తాడు అరణ్యకాండలో రాముడు కనిపిస్తాడు కిష్కింద కాండలో రాముడు కనిపిస్తాడు కానీ సుందరకాండ వచ్చేసరికి రాముడు కనిపించడు ఎందుకంటే రావణాసురుడు అపహరించినటువంటి ఒక సీతమ్మ తల్లికి మన దేహానికి ఒక లింకు పెట్టినాడు వాల్మీకి మహర్షి అట్లాగే సముద్రానికి మన సంసారానికి జీవునికి దేవునికి ఎట్లా పెట్టినాడు అట్లా ముడి ఈ సుందరకాండ మొత్తంలో సంసారానికి సముద్రానికి ఆ సంసారాన్ని సాగి బయటపడి భగవత్ చరణాలను మనకు పొందడానికి ఆంజనేయ స్వామిని గురువుగా పెట్టినాడు మన శరీరంలో ఉండేటువంటి ఒక 10 అవయవాలు ఏమున్నాయో అవన్నీ సక్రమమైనటువంటి ఒక మార్గంలో ఉండడానికి నిర్దేశించింది దశకంఠుడైనటువంటి ఒక రావణాసురుడు ఇట్లా వాల్మీకి రచించినటువంటి ఒక శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి ఒక సుందరకాండ ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యం ఒక అక్షరం ప్రతి ఒక అక్షరం ఒక మంత్రం ఆ మంత్రం ఎవరైతే నిజంగా ఆ పారాయణం చేసిన వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు పొందినారో దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 70-80% సుందరకాండ చదివిన వాళ్ళు ఉన్నారు వివాహం కాకపోతే సుందరకాండ ఇల్లు కాకపోతే సుందరకాండ సంతానం కాకపోతే సుందరకాండ శ్రద్ధగాని కార్యక్రమాలన్నీ కూడా సాగిస్తూ నూతనమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ సత్సంగం కలిసి ఉండుట ఎందుకోసం కలిసి ఉండాలి అంటే కలిసి ఉంటే కలదు సుఖం అని మనకు శాస్త్రం అందరూ కలిసి పూర్వకాలంలో సత్సంగాలు అనే పేరు లేకుండా అందరూ కలిసి పండుగ స్నేహం అని ఒకటి పెట్టిపోయేది కార్తీక మాసంలో విశ్వేశ్వర దేవాలయంలో వచ్చిన పటాన్ని పట్టుకొని ఊరంతా తిరుగుతూ భజనలు చేసేది అన్ని దేవాలయాలు తిరిగి అట్లాగే పేటపాటలో ఆంజనేయ స్వామి దేవాలయంలో గణపతి ఉత్సవాలు చేసి సప్తాహం అని ఒకటి పెట్టుకునేది అట్లాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అది కొత్తగా అనుకోండి ఇలాగా ప్రతి దేవాలయంలో అక్కడికి వెళ్ళి మనం కొంచెం ధర్మశాల వైపు వెళితే అక్కడ అగ్నిగుండాలనే కార్యక్రమం చేస్తుంది పోనీ బ్రాహ్మణ వీధికి వస్తే శ్రీరామ మందిరంలో గోపాల కాలువలు అనే పేరు మీద కాలు భజనలు చేసేవాడు భాగవత సప్తాహం చేసేవాడు ఇలాగా వేణుగోపాలస్వామి దేవాలయానికి వస్తే దసరా నవరాత్రులు అట్లాంటివి జరిగేది అంటే మన వాళ్ళు ఏదో ఒక దేవాలయంలో ఏదో ఒక మాసంలో ఏదో ఒక పండుగను ఎప్పుడూ జరుపుకుంటూ అందరూ కలిసి మెలిసి ఉండేటువంటి యొక్క ఆదరణీయమైన భావాన్ని ప్రకటించినటువంటి యొక్క పట్టణం మా జగిత్యాల ఆ నేపథ్యంలో ఒక 14 సంవత్సరాల నుంచి ఇక్కడ అద్భుతమైనటువంటి యొక్క సత్సంగాన్ని చాలా సత్సంగాలు వెలిసాయి మన జగిత్యాలలో ఉండే సత్సంగాలు ఏ ఊళ్ళో లేవండి అంటే సుమారుగా అన్ని సత్సంగాలు ఒక చోట కలిస్తే పెద్ద జాతరనే ఏర్పడు అటువంటి అద్భుతమైనటువంటి యొక్క మన ప్రాంతంలో ఈవేళ సుందరకాండం అని ఒక గ్రంథాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది అందుకే మహాభారతం చదివినప్పుడు విరాట పర్వంతో ప్రారంభం చేయాలి దానివల్ల పెద్ద
అశుభాలు కలుగుతాయని మహాభారతాన్ని విరాట పర్వంతోనే ప్రారంభం చేయాలి శ్రీమద్ భాగవతాన్ని దశమ స్కంధంతోనే ప్రారంభం చేయాలి మరి రామాయణాన్ని అంటే సుందరో లంకాయానం లంకాయానం చేసిన ఆంజనేయ స్వామి సుందరకాండలో కనిపిస్తాడు ఆ సుందరకాండతోనే రామాయణాన్ని ప్రారంభం చేయాలి అదికే రామాయణంలో ఉండే ఈ గొప్పతనం ఏంటంటే మనందరికీ ఒకటి తెలుసు జనని జన్మభూమిస్య స్వర్గాదపి ఇది సగం శ్లోకం అందరికీ తెలుసు మరి దాని ముందు శ్లోకం ఒకటి ఇంకా రెండు పాదాలు ఆంజనేయ స్వామి లంక నుంచి వస్తాడు వచ్చిన తర్వాత సీతమ్మ గురించి మాత్రమే రాముడికి చెప్తాడు ఎందుకంటే ఆయన వినే మూడులో లేడు దుఃఖంలో ఉన్నాడు కనుక సీతాదేవి మీకోసం చాలా 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 విలపిస్తోంది స్వామి